మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓవైపు అభ్యర్థులు, మరోవైపు పార్టీలు అధినేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో 2 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో ఈలోపే ఓటర్లందరినీ ఓసారి కలిసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శనివారం నుంచి అక్కడే నేతలతో వరుస భేటీలు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా అక్కడే పర్యటన కొనసాగనుంది. పలు గ్రామాల్లో పవన్ నేతలతో సమావేశం కానున్నారు. సోమవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు చెప్పండి, పిఠాపురంలో జనసేనాని పర్యటన ఏ విధంగా ఉంది, షెడ్యూల్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్ మై. మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకోనున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు కార్యకర్తలతో పిఠాపురం జనసంద్రంగా మారింది. తొలుత పిఠాపురం హెలీప్యాడ్ నుండి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నటువంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కు జరిగే ప్రార్థనలో పాల్గొంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బంగారుపాప బషీర్వీవి దగ్గరకు చేరుకుంటారు. అక్కడ కూడా నిర్వహించే ప్రార్థనలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన అమీనాబాద్, కుప్పాడ, కొత్తపల్లి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సురక్షా ప్యాలెస్ లో మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో అక్కడ ఉన్న మహిళలు, మత్స్యకార మహిళలు, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న మహిళల సమస్యలపై ఆయన వారితో స్వయంగా మాట్లాడి తెలుసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ నుంచి ఆ మీటింగ్ అయిన అనంతరం తిరిగి పిఠాపురంలోని గోకుల్ గ్రాండ్ హోటల్కి చేరుకుంటారు. చేరుకున్న అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని ఇప్పటికే జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అనంతరం కార్యకర్తలతో కూడా ఈరోజు ఈవినింగ్ వరకు సమావేశాలు ఏర్పాటు చేసి పిఠాపురం ఈ జనసేనకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని కార్యకర్తలు ఇప్పటికే ఒక లెటర్ను అయితే విడుదల చేశారు. కిరణ్మయ్, అయితే వెంకటేశ్వరరావు, గ్రామాల్లో పవన్ కళ్యాణ్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కొంతమంది అయితే జనసేనలో అయితే చేరినట్టుగా తెలిసింది. అలాగే ఈ రోజు ఎవరైనా చేరే అవకాశం ఉందా? ఇప్పటికే పిఠాపురం అంతా కూడా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గెలిపించే విధంగా అక్కడ స్థానిక నేతలు అయితే కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా వీరంతా కూడా జనసేన నుంచి జనసేనలో చేరేందుకు వైసీపీ నాయకులు కూడా ఆసక్తి అయితే కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురంలో జరిగే మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో గోకుల్ గ్రాండ్ హోటల్లో కొంతమంది కార్యకర్తలు చేరే అవకాశం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.